సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేద ధార్మిక సమితి ఆధ్వర్యంలో వైదిక ధార్మిక సేవ పురస్కారాల కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. జోహార్ ఆచార్య జయశంకర్ గారికి, సభాధ్యక్షులు, గౌరవనీయులు పెద్దలు డాక్టర్ పాపయ్య గారికి, పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఉద్యమకారుడు సీనియర్ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు రామలింగారెడ్డి గారు, శాసన మండలి సభ్యులు 69 ఉద్యమకారుడు గౌరవనీయులు ఫారూక్ హుసేన్ గారు, గౌరవనీయులు కూర రఘోత్తం రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ సోదరిమణి రోజా రాధాకృష్ణ శర్మ గారు, గౌరవనీయులు పెద్దలు, తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తూ కేసీఆర్ గారికి ఎప్పుడు వెన్నుదన్నుగా ఉన్నటువంటి నందిని సిద్ధారెడ్డి గారు, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు, గౌరవనీయులు, మరి తెలంగాణ ఉద్యమంలో దేశపతన లేని సభ లేదు, మాట్లాడని సభ లేదు, మరి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారితో వెన్నంటి ఉండి ఉద్యమానికి చాలా కీలకంగా పనిచేసినటువంటి మిత్రులు దేశపతి శ్రీనివాస్ గారు, డిఎన్జిఓల సంఘం ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుడిగా మలిదేశ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన దేవి ప్రసాద్ అన్న గారు, ఎలక్షన్ రెడ్డి గారు, రాజనర్సి గారు, రవీందర్ రెడ్డి గారు, మా కొమరెల్లి అంజన్న గారు, రంగాచారి గారు, తిరుపతి రెడ్డి గారు, మన టిఎన్జిఓ పరమేశ్వర్ గారు, సాయిరామ్ గారు, ఈ కార్యక్రమాన్ని పాల్గొంటున్నటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా విలువగానే ఎంతో సహృదయంతో ఇచ్చేసినటువంటి 69 ఉద్యమకారులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారం. వాస్తవానికి ఈ కార్యక్రమం మన దేశపతి అన్న గారు, కొమరెల్లి అంజన్న గారు, రంగాచారి గారు, జయశంకర్ గారి జయంతి ఉత్సవం బాగా చేద్దాము, సిద్దిపేటలో ప్రోగ్రామ్ చేద్దామని నన్ను అడిగారు. తప్పకుండా చేద్దామన్నాను అన్నా. అంతలో అనుకోకుండా రమణాచారి గారు డిగ్రీ కాలేజీలో ఒక సాహిత్య సదస్సుకు వచ్చారు. ఆ రోజు వేదిక మీద నాతో అదొకటి మాట్లాడుకుంటూ 2019 కదా, 69 నుంచి 2019 50 ఏళ్ళు అయిందబ్బా, కొద్ది మందే బతుకున్నారు, 69 ఉద్యమకారులకు స్వర్ణోత్సవం చేసి ఏదైనా చిన్న సన్మానం చేస్తే సంతోషపడతారు, నువ్వు ఏదైనా చేయకూడదా అని నాకు సలహా ఇచ్చారు. నాకు అప్పుడు అనిపించింది, ఎలాగో జయశంకర్ గారు కూడా 69 ఉద్యమకారులు, తొలి దశ నుంచి మలిదశకు ఉద్యమాన్ని అందించిన జయశంకర్ సార్ జయంతి జన్మదిన సందర్భంగా మిమ్మల్ని అందరినీ గౌరవించుకుంటే బాగుంటుందేమో అని రమణాచారి గారు, దేశపతి అన్న, కొమరెల్లి అత్యన్న సార్ యొక్క ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాను. సో ఏది ఏమైనా నిజానికి ఎందుకంటే 69 ఉద్యమకారుల్లో చాలా మంది వయసు అయిపోయి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఎందుకంటే మీరు ఆ రోజు పోరాడటం వల్ల, ఆనాడు జయశంకర్ సార్ లాంటి వాళ్ళు పోరాటం చేయడం చేసి ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మనం తెలంగాణ సాధించుకోగలిగాం. నిజానికి తెలంగాణ ఉద్యమం చాలా గొప్ప పోరాటం. స్వాతంత్ర పోరాటానికి ఎంత గొప్ప త్యాగ నిరతి ఉన్నదో, ఎంత పోరాట స్ఫూర్తి ఉన్నదో, తెలంగాణ ఉద్యమంలో కూడా అంత త్యాగ నిరతి, పోరాట స్ఫూర్తి, అంత చరిత్ర ఉన్నది. ఎందుకంటే ఇది ఒక రోజుతో అయిన ఉద్యమం కాదు. 1919 ఆనాడు నిజాం కాలంలోనే ముల్కి గో బ్యాక్ ఉద్యమం వచ్చింది. 1919 2019 వందేళ్ల చరిత్ర, వందేళ్ల చరిత్ర కలిగిన ఉద్యమం తెలంగాణ ఉద్యమం. అంటే ఆనాడు ముల్కి గో బ్యాక్ 1919 ప్రారంభమై 1956 ఏపీని గైర్ ముల్కీ గో బ్యాక్ తో ప్రారంభమైన ఉద్యమం 1956 ఈ తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేస్తుంటే అప్పుడు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి తెలంగాణను సొంత రాష్ట్రంగానే ఉండాలి, ఆంధ్రాలో కలపద్దని పోరాటం. 69 ఉద్యమం గురించి నేను మీకు చెప్పేవాడిని కాదు, మీ దగ్గరే మేము నేర్చుకున్నాం. 369 మంది ప్రాణాలు కోల్పోయి వేలాది మంది జైళ్లలో పడి ఆ రోజు పీపీఎస్ ను అద్భుతంగా గెలిపించిన స్ఫూర్తి ఈ తెలంగాణ గడ్డది, తెలంగాణ జాతి. ఆ తర్వాత మరి జయశంకర్ లాంటి పెద్దలు
నీరు జారిపోకుండా ఎన్నటికైనా కేసీఆర్ లాంటి నాయకుడు ఒకరు రాలేకపోతారని చెప్పి వారు ఎంతో జాగ్రత్తగా 69 నుంచి మళ్ళీ 2001 కేసీఆర్ గారు వచ్చేదాకా కూడా భద్రంగా ఉద్యమ భావజాలాన్ని ముందుకు తీసుకుపోతూ పుస్తకాలు రాస్తూ జరుగుతున్న అన్యాయాలన్నీ కూడా ఒక రికార్డు లో భద్రపరుస్తూ కేసీఆర్ లాంటి నాయకుడి కోసం ఎదురు చూశారు. ఎప్పుడైతే కేసీఆర్ గారు వచ్చిండ్రో జయశంకర్ గారు మరి కేసీఆర్ గారితో కలిసి ఈ ఉద్యమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోయారు. నిజంగా చెప్పాలంటే జయశంకర్ గారిని గొప్ప స్ఫూర్తి. ఫస్ట్ ఎస్ఆర్సి ఫస్ట్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీకి తెలంగాణ ఎందుకు సొంత రాష్ట్రంగా ఉండాలో రాసిచ్చినటువంటి వ్యక్తి జయశంకర్ గారు. జస్ట్ ఆ రోజు ఎస్ఆర్సీకి ఇచ్చిండు, మళ్ళీ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ ఏర్పాటు చేయాలా వద్దా అని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వేస్తే కేసీఆర్ నేతృత్వంలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి కూడా రిపోర్ట్ ఇచ్చిన వ్యక్తి ఆచార్య జయశంకర్ గారు. నిజంగా ఎంత అదృష్టవంతుడు, ఎంత గొప్ప పోరాట స్ఫూర్తి. ఆనాడు ఎస్ఆర్సీకి ఇచ్చి తెలంగాణ ఏర్పడడానికి వచ్చిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కూడా అన్ని వివరాలను తను గొప్పగా రాసి కేసీఆర్ గారి నేతృత్వంలో ఆ రోజు అందించినటువంటి స్ఫూర్తి. నిజంగా మేము ఇందాక దేశ్పత్ అని అన్నాడు అసెంబ్లీలో మాట్లాడినామని, మేము మాట్లాడగలిగినామంటే కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తి, జయశంకర్ లాంటి వారి యొక్క సిద్ధాంత స్ఫూర్తితోని మేము మాట్లాడగలిగిన తప్ప లేకపోతే లేదు. మాకేం తెలియదు దూరమార్గంలో ఉన్న వాళ్ళకి కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తి, జయశంకర్ గారి సిద్ధాంత స్ఫూర్తి మమ్మల్ని ముందుకు నడిపింది. నిజంగా అట్లా గొప్ప ఉద్యమం. నిజానికి తెలంగాణ ఉద్యమానికి ప్రపంచ ఉద్యమాలలో తెలంగాణ ఉద్యమం ఒక గొప్ప 69 ఉద్యమంలో మొట్టమొదటి ఉప ఎన్నిక జరిగింది కూడా సిద్దిపేటలోనే జరిగింది. మొదటి ఉప ఎన్నికలో అప్పుడు కూడా నోట్ల కట్టలు కుమ్మరించిన ఆనాడు సిద్దిపేట ప్రజలు జై తెలంగాణ అని మదన్మోహన్ గారిని టీపీఎస్ అభ్యర్థిగా గెలిపించిన చరిత్ర సిద్దిపేట ప్రజలది. మలిదశ ఉద్యమం 2001 కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇంత విస్తరిస్తే టీఆర్ఎస్ పార్టీకి మొట్టమొదటి గెలిచిన ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి కేసీఆర్ ను గెలిపించిన ఘనత కూడా ఈ సిద్దిపేట ప్రజలది. ఎందుకంటే ఆ రోజు కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఓ నోట్ల కట్టలు కాదు, ఇక్కడ కుమ్మరించిన మద్యం సీసాలకు లెక్కే లేదు, కానీ ఎన్ని కుమ్మరించినా ఎంత పోలీస్ ప్రయోగం చేసినా కూడా మలిదశ ఉద్యమం 2001 కూడా కేసీఆర్ ను గెలిపించిన ఘనత కూడా మన సిద్దిపేట ప్రజలదే. అంటే ఒక గొప్ప అద్భుతమైన స్ఫూర్తి. మలిదశ ఉద్యమంలో నిరహార దీక్షకు వేదిక అయింది కూడా మన సిద్దిపేటనే. అదే విధంగా మన ఫ్రీ జోన్ హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, ఆ రోజులో అంతర్భాగమే అనే ఉద్యోగ గర్జన, మలిదశ ఉద్యమాన్ని మలిపి తిప్పిన ఉద్యోగ గర్జనకు కూడా వేదిక ఈ సిద్దిపేటనే. ఇలా అనేక సందర్భాలు, ఒక్కటి కాదు కొన్ని వందల సందర్భాల్లో, అంటే తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు ఒక అభినాభావమైన సంబంధం. 69 నుంచి మొదలుకుంటే మళ్ళీ 2001 వరకు, అదే 2001 సిద్దిపేట నుంచి ప్రారంభమై ఇవాళ ఈ తెలంగాణను సాధించింది కూడా ఈ సిద్దిపేట ముద్దుబిడ్డ మన కేసీఆర్ గారే కావడం ఈ సిద్దిపేటకు ఎంతో గొప్ప చరిత్ర ఉంది. సో ఇలాంటి సిద్దిపేటలో మిమ్మల్ని అందరినీ కూడా గుర్తు చేసుకొని ఈ ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని గౌరవించుకోవడం, గుర్తించుకోవడం మా కర్తవ్యంగా ఒక బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. మీరు చెప్పినట్టుగా తర్వాత చేయాల నుంచి ముందుగా పెళ్లి అవుతుంది సార్, 9 మంది రెడీగా ఉండాలి పెద్దలు.
మల్లప్రగడ వెంకట ఉపేంద్రరావు గారు, అమ్మటి నరసయ్య గారు, ఆడే వెంకటయ్య గారు, ఉప్పల భద్రయ్య గారు, పురుష ఆగంరెడ్డి గారు, యనమల్ల రామయ్య గారు, బర్రే గోపాలరెడ్డి గారు, మధూరి లక్ష్మయ్య గారు, మీరు సిద్ధంగా ఉంటారు సార్. గజవెల్లి నుంచి వచ్చిన పెద్దలు 9 మందికి గౌరవమైన సన్మానం జరుగుతుంది. తదనంతరం ఇంతకు ముందు జరిగిన 8 మంది రెడీగా ఉండాలని కోరుతున్నాం సార్. కేబుల్ అన్నా తీయనా ఏం పెడుతున్నారు చేరియాల నుంచి సార్ మల్లాప్రగడ ఉపేంద్రరావు గారు, అప్పటి నర్సరీ ఆడే వెంకటయ్య గారు, ఉప్పల భద్రయ్య గారు, పురుష ఆగంరెడ్డి గారు, బుర్మ యనమల్ల రామయ్య గారు, బర్రే గోపాలరెడ్డి గారు, మధూరి లక్ష్మయ్య గారు, 8 మంది పెద్దలు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. దయచేసి సన్మానం పొందిన పెద్దలందరూ వెనుక సైడ్ భోజన వసతి ఏర్పాటు చేశారు సార్. మీతో పాటు మిగతా వాళ్ళు సార్ వాళ్ళు కూడా వస్తారు కనుక మీరు ఎంత భోజనం ఉంది అక్కడికి వెళ్ళాలి సార్. బయటికి కావాలి సార్. చేరియాల 8 మంది మధూరి లక్ష్మయ్య గారి తర్వాత ఆమదాల నరసయ్య గారు, దూడం అంజయ్య గారు, కాశెట్టి యాదయ్య గారు, పందుల చిన్నపరెడ్డి గారు, పీరెడ్డి ఇన్నారెడ్డి గారు, ఉప్పల పెద్దనారాయణ గారు, అవిచేర్ల ఆంజనేయులు గారు కూడా రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం సార్. చేరియాల నుంచి మల్లప్రగడ వెంకట ఉపేంద్రరావు గారు, అప్పటి నరసయ్య గారు, వాడేపు అంకయ్య గారు, ఉప్పల భద్రయ్య గారు, బుర్మ ఆగంరెడ్డి గారు, యనమల్ల రామయ్య గారు, బర్రే గోపాలరెడ్డి గారు, మధూరి లక్ష్మయ్య గారికి ఘనంగా గౌరవ మాజీ మంత్రి మరియు స్థానిక శాసనసభ్యులు గారు సన్మానిస్తున్నారు సార్. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా తర్వాత మిగతా 8 మంది రెడీగా ఉండాలి సార్. ఆమదాల నరసయ్య గారు, దూడం అంజయ్య గారు చేరియాల నుంచి, కాశెట్టి యాదయ్య గారు, పందుల చిన్నపరెడ్డి గారు, పీరెడ్డి ఇన్నారెడ్డి గారు, ఉప్పల పెద్దనారాయణ, అవిచేర్ల ఆంజనేయులు గారు, సన్మాన రైతులు దయచేసి వెనుక వైపున ఉన్న భోజనశాలకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఆమదాల నరసయ్య గారు, దూడం అంజయ్య గారు, కాశెట్టి యాదయ్య గారు, పందుల చిన్నపరెడ్డి గారు, పీరెడ్డి ఇన్నారెడ్డి గారు, ఉప్పల పెద్దనారాయణ గారు, అవిచేర్ల ఆంజనేయులు గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తదనంతరము కృష్ణవాలకు సంబంధించిన ఆ ప్రాంతంలో వచ్చిన పెద్దలందరూ పి రాజరెడ్డి గారు, ఏ మాధవరెడ్డి గారు, ఏ లక్ష్మారెడ్డి గారు, ఏ పాపిరెడ్డి గారు, వి వెంకట్రామరెడ్డి గారు, వి రాజగోపాల్ రెడ్డి గారు, ఏ సత్యనారాయణ రెడ్డి గారు, ఏ వెంకటరెడ్డి గారు, ఏ మాధవరెడ్డి గారు, ఏ ఆదిరెడ్డి గారు, ఏ బాలరెడ్డి గారు రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం సార్. ఇందులో నుంచి ముందు ఒక 8 మంది వస్తే మిగతా వాళ్ళని తర్వాత పిలుద్దాం సార్.